ఇల్యూమినేషన్ ఉండాలి. మీకేం కావాలో చెప్పండి, మీరు ఏం కావాలో చెప్పండి. మీకు కావాలి మీ ఇస్తున్న మీరు మాకు రోజుకి ఇలా చేయాలి. పొద్దున్న 8 గంటల నుంచి ఇక్కడే కూర్చున్నారు సార్ లేడీస్. చాలా సమస్య ఉందండి పిల్లలందరికీ. ఇప్పుడు వరకు పాపం వాళ్ళు 1 సంవత్సరం మట్టి పోరాడుతున్నారు, ఏదో వచ్చి ఏదో చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అదే ఇక్కడ ఏం చెప్తారో చెప్పండి. 8 గంటల కూర్చుని ఇద్దరు పడిపోయారు సార్. రాహుల్ చచ్చిపోతే అటువచ్చి ఇక్కడ వేస్తారు తీసుకొచ్చి ఒకటి గోవింద్ ఇలా అందరూ లారీ వాళ్ళందరూ చోటు వచ్చి అంటే దాటాలి కదా. లారీ వాళ్ళందరూ చోటు మున్సిపల్ కౌన్సిల్ మేయర్ కూడా తెలుగుదేశం పార్టీ వారే. కానీ శానిటేషన్ వరకు చాలా అద్వైన పరిస్థితుల్లో ఈరోజు మనం చూడటం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఆఫీసర్ల దగ్గర నుంచి శానిటరీ ఇన్స్పెక్టర్ల దగ్గర నుంచి శానిటరీ వర్కర్ల వరకు ప్రజాప్రతినిధులు డబ్బులు ఇవ్వటమే. అందరి దగ్గర లంచాలు తీసుకునే తెలుగుదేశం పార్టీ వ్యవస్థ ఉండటం వల్ల క్షేత్రస్థాయిలో శానిటేషన్ అస్సలు బాగుండేది కాదు, చాలా అధ్వాన పరిస్థితిలో ఉంది. గత 3 నెలలు మేము వచ్చి 3 నెలలు అయింది, రివ్యూస్ పెట్టాం. ఏ కార్పొరేటర్లకు కానీ మేయర్లకు కానీ ఎవరు మీరు డబ్బులు ఇవ్వద్దని చెప్పాం. శానిటరీ ఇన్స్పెక్టర్లకు శానిటైజర్ చస్టిట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. అదేవిధంగా నేను స్వయంగా ప్రతి వార్డులోకి వెళ్ళి క్షేత్రస్థాయిలో ప్రతి సందుని కూడా నేను చూస్తున్నాం. కొన్ని చోట్ల ఎక్కడైతే శానిటేషన్ అసలు బాగలేదో అక్కడ గ్యాంగ్ వర్క్లు కూడా పెట్టి చేయిస్తున్నాను. ఒకటే చెప్పాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, నిత్యం ప్రజల్లో ఉండమన్నాడు ఆయన. మా సీఎం గారు చెప్పినట్టుగా నిత్యం ప్రజల్లో ఉంటున్నాం. నిత్యం ప్రజల్లో ఉంటే ఎప్పుడు కూడా ప్రజలు ఒక రాజకీయ నాయకుని ఆదరిస్తారు. అంతేకాదు కాకినాడ పట్టణంలో గతంలో ఎప్పుడు ఫాగింగ్ మిషన్ చేసిన పరిస్థితుల్లో ఎలక్షన్ ముందు కూడా నేను చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి నేను చెప్పాను, ఫాగింగ్ మిషన్లు ఉన్నాయి కానీ ఎవడో వాడలేదని. ఈరోజు ప్రతి వార్డుకి ఒక ఫాగింగ్ మిషన్ వచ్చాను, 4 వెహికల్ మీద ఉన్నట్టు ఫాగింగ్ మిషన్లు పెట్టాం, అన్నీ కూడా సాయంత్రం తిరుగుతున్నాయి. ఈరోజు ఒకటి చెప్తున్నా, కాకినాడ పట్టణంలో లాస్ట్ ఇయర్ 90 డెంగ్యూ కేసులు నమోదైనవి. ఈరోజుకి ఈ జస్ట్ 30 38 డెంగ్యూ కేసులు నమోదవటం జరిగింది, తగ్గుముఖం పట్టింది. అదేవిధంగా కుక్కలకు సంబంధించి గత ప్రభుత్వంలో ఎవ్వరూ కూడా యానిమల్ ఈ ఫ్యామిలీ దిస్ థింగ్ ఆపరేషన్ చేసింది లేదు. ఇప్పుడు ఒక డాక్టర్ని 3 డాక్టర్లను అపాయింట్ చేసాం, కలెక్టర్ గారు కూడా చాలా సహకరించారు. డాక్టర్లను అపాయింట్ చేసి రోజుకి 20 కుక్కలకి ఆపరేషన్ చేస్తున్నాం, బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పందులకు సంబంధించి జన నివాసంలో ఎవరన్నా పందులు పెంచితే చెప్పండి అని చెప్పాం, ప్రజలు కూడా మాకు తెలియపరుస్తున్నారు. జన నివాసంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి మేము చెప్తున్నాం, మీరు ఇక్కడ పందులు పెంచొద్దని. చెప్పినా కూడా వాళ్ళు వినకుండా పందులు పెంచితే ఇమ్మీడియట్గా చెన్నై కానీ హైదరాబాద్ నుంచి కానీ నెల్లూరు నుంచి కడప నుంచి చాలామంది వస్తున్నారు, ఫ్రీగా పట్టుకెళ్ళిపోతున్నారు. వాళ్ళకి మేము తగిన ప్రొటెక్షన్ ఇచ్చి ఆ పందులను పట్టుకెళ్ళిపోయే కార్యక్రమాన్ని కూడా మేము చేయడం జరుగుతుంది. ఏదేమైనా కూడా శానిటేషన్ పరంగా ఆరోగ్యపరంగా నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కోసం పోరాడతాం. తప్పకుండా మా శానిటేషన్ ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. అంతేకాదు గతంలో స్మార్ట్ సిటీ పనులకు సంబంధించి చాలా అవకతవకలు జరిగినాయి. నేను నిన్ననే ఇంజనీరింగ్ సెక్షన్స్తో మీటింగ్ చేసి స్మార్ట్ సిటీ పనులకు సంబంధించి ఎస్టిమేషన్స్ కూడా చాలా దారుణమైన రేట్లు, చాలా దారుణమైన ఎస్టిమేట్లు వేస్తున్నారు. అన్నీ కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇంకొక 4 రోజుల్లో పూర్తి పరిపాలన కూడా మన కంట్రోల్లోకి వచ్చి గతంలో నేను ఎలాగైతే పరిపాలించానో అంతకుముందు ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే పరిపాలిస్తాను. ఒక్కడే ఒకటి చెప్పాను, నిన్న కూడా మీటింగ్ పెట్టినాడు, ఎవ్వరు కూడా అవినీతి చేయకండి. జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నటువంటి ప్రభుత్వాన్ని మనందరం కలిసి ఇవ్వాలి. ఎవరన్నా కూడా అవినీతి, ప్రజలకు కూడా చెప్పాను, ఎవరన్నా మిమ్మల్ని టౌన్ ప్లానింగ్లోకి వచ్చి బిల్డింగ్ ప్లాన్ అడుగుతున్న డబ్బులు అడిగినా
మిగతా పనులు ఏం చేసినప్పుడు డబ్బులు అడిగినా, బెర్త్ సర్టిఫికెట్లు ఇవ్వాలన్నా, డెత్ సర్టిఫికెట్లు ఇవ్వాలన్నా, ఎవరన్నా డబ్బులు అడినా కూడా ఇమీడియట్గా చెప్పమన్నాను. నేను కూడా రోజు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఎక్స్ ఆఫీసో మెంబర్స్ కోసం కేటాయించిన రూమ్లో నేను కూడా రోజు కూర్చుని 4 గంటల రోజు కూర్చుని ఈ ప్రజా సమస్యల మీద కూడా స్పందిస్తున్నాను. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పేరు వచ్చేలాగా, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని మంచి పేరు వచ్చేలాగా పనిచేస్తాను.